సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. టోటల్ సినిమా అంతా పూర్తయిపోయింది, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఈ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత నేను డైరెక్షన్ మళ్ళా మొదలుపెట్టాను. అప్పుడు ఏసు మహిమలు బండ్ల గణేష్ హీరోగా, జయలలిత హీరోయిన్గా, సారీ ఆంటీ, ఇమ్రాన్ ఖాన్, ఆశిని అండ్ మోహిని, లవిన్ ఖజూరా, అలాగే ఇంకా ఒక ఎనిమిది సినిమాలు తీశాను. 8 సినిమాల్లో 3 సినిమాలు అండర్ డిసైడ్ అయ్యాయి డైరెక్షన్లో. కాకపోతే నాకు డైరెక్షన్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే నేను బిజినెస్ మీద మరీ ఇంట్రెస్ట్ ఎక్కువ. నేను నిర్మాతగానే ఉండాలనుకున్నాను, నిర్మాతగానే నేను 60 సినిమాలు తీశాను. కానీ ఇప్పుడు డైరెక్షన్ చేయాలి అని మళ్ళా కోరిక రావడం నా కోరుకు, అంటే ఇంకొక డైరెక్టర్ పెడితే కాదు, ఇంకో డైరెక్టర్ పెడితే మాకు మా పాపకి హీరోయిన్గా కోటిగారు అబ్బాయి రాజీవ్ ఇద్దరు పెట్టి చేస్తాడు అంటే నా భావన కరెక్ట్గా తీయగలుగుతారో లేదో అనే ఉద్దేశంతోనే నేను డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ సినిమాకి దెయ్యంతో సహజీవనం అంటే ఇద్దరు హీరోయిన్స్, ఒకటి ఒకరు హీరో, ఒక నలుగురు ఫ్రెండ్స్, ఒక అమ్మాయిని ఒక కుర మృగాల్లాగా ఒక నలుగురు నడి రోడ్డు మీద రేప్ చేసి చంపేస్తే జనాలు, అంటే ఇప్పుడు సమాజంలో మనల్ని ఇంకొకరు కాపాడుతారులే అనే రోజులు పోయాయి. ఎందుకంటే చోద్యం చూసి మనం ఆల్రెడీ వాళ్ళంతా షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే పనిలోని జనాలు ఉన్నారు. కాబట్టి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఆత్మ అంటే దెయ్యం ఉంది అని కొంతమంది భావన, లేదు అనేది కొంతమంది, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఆత్మ ఉంది అనేదానికే మా సినిమా నిదర్శనం. ఆత్మే రివెంజ్ తీసుకుంటుంది, ఒక ఆత్మ చనిపోయిన ఆత్మ రివెంజ్ తీసుకుంటుంది. ఇది మూవీ, ఇది మొత్తం టోటల్గా ఎక్స్ట్రార్డినరీగా ఒక గ్రాఫిక్స్ మూవీ, 1 అవర్ 50 మినిట్స్ మూవీ. గౌతమ్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా గారు, మొత్తం ఆర్టిస్టులు అందరూ సీనియర్ ఆర్టిస్టులు, కర్ణమ్మకు నేర్పించిన హరిచంద్రరావు గారు, బాహుబలిలో ఫేమ్ హరిచంద్రరావు గారు, అలా అందరూ కూడా ఒక టీం వర్క్గా చేసి ఈ సినిమాని మన కోటి కెమెరామ్యాను, ఎందుకంటే కలర్ ఫోటో హిట్ అయింది, అలాగే అందరూ డిఓపి కూడా అందరూ కూడా దీనికి మొత్తం సహకరించి చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా అమ్మాయి నిర్మాతగా అందరికీ తెలుసు, నటి కరుణ, క్యూటీ ఎంటర్టైన్మెంట్, కానీ హీరోయిన్గా పరిచయం అవుతుంది. హీరోయిన్గా పరిచయం అవుతూ రేపు బర్త్డే, రేపు ఉదయం బర్త్డే చేసుకోబోతుంది కాబట్టి ముందు రోజుగా హ్యాపీ బర్త్డే టు కరుణ. అలాగే ఈ సినిమా వాళ్ళకి బర్త్డే గిఫ్ట్గా సినిమా హిట్ కావాలి. ఫస్ట్ సినిమా మేము రిలీజ్ చేసి మేము నిర్మాతగా ఈ మార్కెట్లో అసలు ఎంత ఉంది, అసలు బిజినెస్ ఎంత ఉంది, మేము థియేటర్స్ రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్లో పర్ఫార్మెన్స్ బాగుందా అని ఇంకో నిర్మాతలు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే మా అబ్బాయి సినిమా, మా అమ్మాయి సినిమా, సైకో వర్మ మా అబ్బాయి హీరో, మా అమ్మాయి డిఎస్జే, 2 సినిమాలు మేమే చేస్తున్నాం. జస్ట్ మోస్ట్ థియేటర్స్ అంత మొత్తం ఎఫెక్ట్ పెట్టి థియేటర్స్ రిలీజ్ చేసి పర్ఫార్మెన్స్ బాగుందని జనాలు యాక్సెప్ట్ చేస్తే హీరోయిన్గా హీరోగా వెళ్తారు. లేదంటే మీ ఇండస్ట్రీలో మీ అండదాంట్లో మీ ఆదర అభిమానులతోనే 100% ఇండస్ట్రీలో ఉంటాం. నేనున్నా, నా పిల్లలు కూడా అలాగే ఉంటారు. నా పిల్లలు కూడా ఆశీర్వదించమని హ్యాపీ బర్త్డే టు అగస్ట్ చెప్తూ, ప్రెస్ వారు అందరూ కూడా నన్ను ఎలాగ 25 సంవత్సరాలు ఆశీర్వదించారో అలాగే నా పిల్లల్ని కూడా ఆశీర్వదించమని కోరుతూ, ప్రత్యేక ప్రతిరోజు కూడా ఏ దానికి వచ్చినా కూడా నాతో వచ్చిన అందరూ నా అన్నదమ్ములు లాంటి వారు, నా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ అందరికీ నమస్కారం. ముందుగా మీడియా పీపుల్ వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ డిఎస్జే టాకీ అంతా ఫినిష్ చేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూసర్ గారు, అట్లాగే రెండు ప్రొడక్షన్ ఇటు డైరెక్షన్ రెండు ఏ ప్రెషర్ తీసుకోకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా ప్రోడక్ట్ వచ్చింది. సో వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ది అవుట్పుట్. అండ్ మా కరుణ బర్త్డే రేపు, సో అందుకని ఒక స్పెషల్ ప్రెస్ మీట్ లాగా పెట్టి అనౌన్స్ చేద్దామన్నది మా ప్రొడ్యూసర్ గారి ఆలోచన. సో హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ కరుణ. అండ్ మేజర్గా అందరూ పెద్ద టెక్నీషియన్సే, గౌతమ్ రాజు గారు ఎడిటింగ్, అండ్ కోటి గారు కెమెరా, అండ్ చిన్నా గారు మ్యూజిక్ చేస్తున్నారు. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా బ్రిస్క్గా, చాలా ఫాస్ట్గా, అండ్ చాలా హెల్తీగా వెళ్తుంది. సో వీ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ అంటే రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేయాలి. అండ్ మెయిన్గా తను ఫస్ట్ ఫిలిం, సో మీరు ఎక్కువ మీ బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉండాలి తనకి. సో షీ హ్యాస్ టు స్టార్ట్ అవర్ కెరియర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రేపు నా బర్త్డే, సో ఈరోజు దానికి వి హ్యాడ్ దిస్ ప్రెస్ మీట్. అండ్
టీజర్ రిలీజ్ చేస్తున్నాము అండ్ రామ్ గోపాల్ వర్మ గారు రిలీజ్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ యూమ్ ఫర్ దాట్. అండ్ మా మూవీ అంతా కంప్లీట్ అయిపోయింది, షూట్ అంతా. వి జస్ట్ లెఫ్ట్ విత్ ద సాంగ్స్. సో మీ అందరూ ఎంకరేజ్ చేయాలని, అది మంచి లైఫ్ ఫ్యూచర్ ఇవ్వాలని మాకు కోరుకుంటున్నాను. సో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ మూవీ ఫస్ట్ మూవీ అయినా కూడా ఐ డింట్ ఫీల్ దాట్. నాతో పాటు మొత్తం టీమ్ అందరికి ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మై డాడీకి ఐ థ్యాంక్ యూ స్పెషలీ, మై మామ్ ఆల్సో. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్. డిఎస్జే టీజర్ రిలీజ్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు ఆన్లైన్లో. ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.